Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును తెలివిగా ఇరికిస్తున్న బీజేపీ పొత్తులపై ప్లాన్ బి ఇదే. ఏపీలో ఎన్నికలు ఇప్పటిప్పట్లో లేవు, కానీ పొత్తుల విషయంలో మాత్రం తీవ్రంగా చర్చలైతే సాగుతున్నాయి. దానికి కారణం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని ఆయన ప్రయత్న పూనుతున్న వైఖరి. ఇక అలాగే చంద్రబాబు సైతం వైసీపీని ఢీకొట్టడానికి అంతా కలవాలని ఇస్తున్న పిలుపులు. వీటి సారాంశం ఏంటంటే, ఏపీలో 2014 పొత్తులను రిపీట్ చేయాలనే. మరి ఏపీలో ఆ పరిస్థితి ఉందా అంటే లేదు అని బీజేపీ నేతలు అంటున్నారు. మా మోదీని విమర్శించి వ్యక్తిగతంగా కూడా ఆయన ఫ్యామిలీని టచ్ చేసిన టీడీపీతో పొత్తు ఏంటి అన్నది వారి భావన. ఇక కేంద్రంలో మోదీని గద్దె దించాలంటూ 2019 ఎన్నికల వేళ దేశమంతా తిరిగి ఫుల్ టెన్షన్ పెట్టేసిన చంద్రబాబుని మోదీ అమిత్ షా అసలు మర్చిపోలేదని కూడా అంటారు. మొత్తానికి అప్ప ఆరాటమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా ఒప్పిస్తానని చెబుతున్నా, రాజకీయాలు ఏమీ తెలియకుండా ఆ పార్టీ నేతలు ఉన్నారు అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండబోదు. ఇక దానాదేనా తమనేస్తం పవన్ కోరిక మేరకు టీడీపీతో పొత్తులకు సయ్యన్నా, కురుడు పడని కండిషన్లు పెట్టడం ద్వారా టీడీపీయే పొత్తు తెంచుకుంది అన్నట్లుగా కథ నడిపేందుకు కూడా బీజేపీ ప్లాన్ బి సిద్ధం చేసిందా అంటున్నారు. అది ఎలా అంటే, ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమి కట్టాలి. అంటే మొత్తం 175 సీట్లలో సగం సగం పంచుకోవాలన్నది ఈ కండిషన్. అంటే టీడీపీ సగానికి పోటీ చేస్తే మరో సగానికి జనసేన బీజేపీ పోటీ చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎన్నికల తరువాత ఈ కూటమి గెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి. ఈ విధంగా టీడీపీ అంగీకరిస్తేనే తప్ప పొత్తు పెట్టుకోమని బీజేపీ నేతలు అంటున్నారు. అంటే పాము చావకుండా కర్ర విరగకుండా ఈ ప్లాన్ బి ఉంటుంది అన్నమాట. మరి ప్లాన్ ఏ ప్రకారం పొత్తులకు మేము దూరం, చంద్రబాబుతో వద్దు అంటే పవన్కి కోపం వస్తోంది. అలా కాకుండా పవన్ని తమ మిత్రుడిగా ఉంచుకోవడానికి ప్లాన్ బిని బీజేపీ అప్లై చేస్తుందని చెబుతున్నారు. ప్లాన్ బి అంటే పవన్కి కూడా సంతోషమే కదా, ఎటు ఎక్కువ సీట్లు వస్తాయి, పైగా సీఎం పోస్ట్ తనకే ఇమ్మని బీజేపీ వారు కోరతారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇబ్బంది పడేది ఖచ్చితంగా టీడీపీనే. అందుకే వారు పొత్తుకు ససేమేరా అంటారు. అలా వారు అనాలన్నదే బీజేపీ ఎత్తుగడ. మొత్తానికి ఏ పవన్ అయితే ముందు పెట్టి పొత్తు కథ నడుపుతున్న చంద్రబాబును ఎదుర్కోవాలంటే అదే పవన్ని తాము ముందు పెట్టి చంద్రబాబు నోట వద్దు బాబోయ్ ఈ పొత్తులు అనిపిస్తారు అన్నమాట. చూడాలి మరి ఈ ఎత్తుల పొత్తులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో.